నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ఈ వారం 18వ ఎపిసోడ్తో గ్లోబల్ రౌండప్ సిద్ధంగా ఉంది. గత 17 వారాలుగా మనం అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి ఒక విశ్లేషణాత్మకమైన చర్చను మీరు చూస్తూ ఉన్నారు. అండ్ ఈ గ్లోబల్ రౌండప్ చర్చా కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి ఎంటర్ అవుదాం. అండ్ ఈ గ్లోబల్ రౌండప్ ఎంటర్ అవుతున్న టైంలోనే మోదీ అమెరికా పర్యటన చాలా కీలకమైన పరిణామాల మధ్య జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు తాలిబన్లు, ఇంకొక వైపు చైనా ఎత్తుగడలు, ఇంకొక వైపు ఒక అన్రెస్ట్ వాతావరణం కనబడుతున్న టైంలో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో తొలిసారిగా మోదీ పర్యటిస్తూ ఉన్నారు. సో ఈ అంశం చాలా కీలకంగా కనబడుతుంది. అండ్ దీంతోపాటు చైనాకు చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, వాటి గురించిన వార్తలు ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వార్తలు ఏమేమి ఉన్నాయనే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వకుండా అసలు ఆ విశ్లేషణలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం, టైం కొంత తగ్గించుకోవడానికోసం. సో ఫస్ట్ మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అండ్ ఈ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా సులువైన సరళమైన భాషలో వివరిస్తూ ముందుకు సాగుతున్న మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. నమస్తే సార్ గిరిధర్ గారు. గ్లోబల్ రౌండప్ చాలా అద్భుతంగా విజయవంతంగా కొనసాగుతూ దూసుకెళ్తోంది. అంటే ఒక 1 అవర్ డిస్కషన్, ఇంతసేపు సాగుతున్న డిస్కషన్ని ఎక్కువ మంది పూర్తి డిస్కషన్ చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వ్యూస్ పక్కన పెడితే, నేను 20,000, 30,000, 40,000 వ్యూస్ పక్కన పెడితే చూసేవాళ్ళు దాదాపుగా పూర్తిగా చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఆపుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క 3-4 రోజుల వరకు దాన్ని ఎంత మేర టైం దొరికితే అంత మేర చూస్తున్నామని మనకు మెయిల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ముందుగా వాళ్ళందరికీ థ్యాంక్స్, అండ్ మీకు థ్యాంక్స్ ఓపిక్గా చాలా విషయాలు వివరిస్తున్నందుకు. థ్యాంక్స్. నిజంగా మన ఈ మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనకు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఏం జరుగుతోంది, దానివల్ల మనకి ఎటువంటి ప్రభావం ఉండబోతోంది అని తెలుసుకున్న వాడే నిజమైన ఒక సమర్థవంతమైన పౌరుడిగా వాళ్ళు ఉండగలరు. కాబట్టి మనం చేసిన చిన్న ప్రయత్నం ఇది. అఫ్కోర్స్ గంటలో మనం అన్నీ కవర్ చేయలేము, కవర్ చేసిన వాటిలో కూడా కంప్లీట్గా మనం ఇన్డెప్త్గా తీసుకువెళ్ళలేము. కాబట్టి మనకు చాతనైనంత మనం ప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని వీళ్ళు సమర్థిస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుందాం. యా సరే సార్. అయితే ఈ 18th ఎపిసోడ్ ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నది, 18కి మంచి ప్రాధాన్యత ఉంది. 18 అంటే అష్టాదశ పురాణాలు అంటారు, భగవద్గీతలో 18 అధ్యాయాలు అంటారు. సో ఈ 18వ ఎపిసోడ్లో ముఖ్యంగా మనకు కనబడుతున్న ఫస్ట్ టాపిక్ మోదీ అమెరికా పర్యటన. సరే, మోదీ అమెరికా పర్యటనల వివరాలు, జో బైడెన్ లేదా కమలా హారిస్ని కలిసిన అంశాలు, వాటికి సంబంధించిన అంశాల్లోకి వచ్చే ముందు ఒక 2 రోజుల ముందు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం జరిగింది, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం. అదే సమయంలో షేక్ హసీనా కూడా వెంటనే ప్రసంగించడం జరిగింది. అఫ్కోర్స్ మోదీ కూడా ప్రసంగించారు. అయితే మనం ఈరోజు టెలికాస్ట్ అవుతున్న టైంకి, మనం ఈరోజు రికార్డ్ చేస్తున్న టైంకి ఆయన ప్రసంగం కాలేదు, టెలికాస్ట్ అయ్యే టైంకి జరిగిపోతుంది కావచ్చు, శనివారం రాత్రికి ఆయన ప్రసంగం అవుతుంది. కాబట్టి నా ప్రసంగం విషయంలోకి మనం వెళ్ళలేము, అది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం గురించి, యునైటెడ్ నేషన్స్లో ఆయన మాట్లాడిన ప్రసంగం గురించి మీ వివరణ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ఆర్ఎస్ఎస్, ఫ్యాసిస్ట్, టెర్రరిస్ట్ ఇలాంటి చాలా పదాలు వాడి బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు స్టేట్ స్పాన్సర్ ఆఫ్ ఇస్లామోఫోబియా అని మొదలుపెట్టాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయన 25 నిమిషాలు మాట్లాడాడు అక్కడ. వాళ్ళకి ప్రతి నేతకు, అధినేతకు ఇచ్చిన టైం 15 నిమిషాలే, 25 నిమిషాలు మాట్లాడాడు. గత సంవత్సరం 50 నిమిషాలు మాట్లాడాడు, ఈ సంవత్సరం 25 నిమిషాలు మాట్లాడాడు. దాంట్లో 10 నిమిషాలు భారతదేశాన్ని తిట్టడమే సరిపోయింది ఆయనకి. అంటే వాళ్ళ దేశం మీద ఫోకస్ కాదు, భారతదేశాన్ని తిట్టడం అనేదే ఆయనకు మెయిన్ టార్గెట్గా ఆయన మాట్లాడాడు. దాంట్లో ఆయన లేవనెత్తిన అంశాలన్నీ కూడాను కంప్లీట్గా అస్సాంలో రీసెంట్గా జరిగిన అల్లర్లో కొంతమంది ముస్లింలు వాళ్ళు ఏదో ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తే ఆ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకున్న విషయం మనకంతా తెలుసు. సో ఆ విషయంలో ముస్లింల నుంచి ఊచకోత కోసేస్తున్నారు, వేలల్లో చంపేస్తున్నారు, ఆ లెవెల్లో వెళ్ళాడు. అలాగే సంజోతా ఎక్స్ప్రెస్లో ముస్లింస్ని చంపేశారని, గుజరాత్లో చంపారని, అంటే ఎప్పటిప్పటి నుంచో అన్ని తవ్వి ఇక్కడంతా ముస్లింలకి అసలు ఏమీ లేదు అక్కడ భారతదేశంలో, ఇది ఫ్యాసిస్ట్ రెజీమ్ అందరినీ చంపేస్తోంది, జెనోసైడ్ అవ్వబోతోంది అని చెప్పి ఒక నేపథ్యం తీసుకొచ్చాడు. ఇటువంటి దేశాన్ని మీరు ఆపాలి, ఇంటర్నేషనల్ అంతా ప్రెషర్ తీసుకొచ్చి ఆపాలి, మేము చాలా పారదర్శకంగా మేము శాంతి కోసం శాంతి కాముకులం అంటూ అది చెప్పాడు ఆయన. ఇది భారతదేశాన్ని 10 నిమిషాలు తిట్టాడు ఆయన. మోదీ గారిని తిట్టాడు, ఆర్ఎస్ఎస్ని తిట్టాడు, ఇవన్నీ తిట్టిన తర్వాత ఇంతకంటే ముందర యూరోప్ని తిట్టాడు. చార్లీ హెబ్డో అని మళ్ళీ కార్టూన్ని మళ్ళీ రీప్రింట్ చేశారు, వాళ్ళ దేశంలో ఏదో జరిగితే ఈయనకేమైంది నాకు అర్థం కాదు.
వీళ్ళ దేశంలో మొత్తం మనం చూసాం అక్కడ ఎంత అరాచకమైందో. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పోలీస్ వాళ్ళని అందరినీ ఖైదీలుగా తీసుకొని చంపడం అంతా చూసాం మనం చార్లీ హెబ్డోకి సంబంధించి. సో దాని గురించి ప్రస్తావించాడు ఆయన. అంటే యూరోప్కి ఆయన లెక్చర్ ఇస్తున్నాడు, భారతదేశానికి లెక్చర్ ఇస్తున్నాడు, పాలెస్టీనియన్కి సంబంధించి ఇజ్రాయెల్కి లెక్చర్ ఇచ్చాడు, అందరికీ లెక్చర్ ఇస్తున్నాడు. ఈ మొత్తం ఉన్న 25 నిమిషాల స్పీచ్లో ఇదే, ఇస్లామాఫోబియా, ఇస్లాంని మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు కాబట్టి మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది అన్న దృష్టిలో మేము చాలా శాంతి దూతలమని ఇది చెప్పాడు ఆయన. లార్జ్లీ థీమ్ ఇది, డీటెయిల్స్కి మనం మరి మైక్రో డీటెయిల్స్ అక్కర్లేదు. కానీ దీంట్లో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ రోల్ ఏంటి దాని గురించి ఏం మాట్లాడలేదు. కరెక్ట్. బలూచిస్తాన్లో తర్వాత ఖైబర్ పక్తున్ఖ్వా అలాగే సింధ్లో జరుగుతున్నటువంటి అరాచకం గురించి ఏం మాట్లాడలేదు. వాళ్ళ కోవిడ్ రెస్పాన్స్ ఏంటి మాట్లాడలేదు. మేము చాలా పారదర్శకంగా చూసాం, మేము కంట్రోల్డ్ షట్డౌన్లు చేసాము, మిగతా దేశాల్లో పిచ్చి పిచ్చిగా చేయలేదు మేము అనేది చెప్పాడు. కానీ వాళ్ళ దేశంలో మొత్తం ఎకానమీ ఎంత దారుణంగా దెబ్బతినిందో దాని గురించి ఏం మాట్లాడలేదు. ముఖ్యమైనది జింగ్జియాంగ్లో యూగర్ల పట్ల జరుగుతున్నటువంటి మారణకాండ గురించి ఏం మాట్లాడలేదు. అంటే ముస్లింస్కి ఠేకేదారుగా చెప్పుకుంటున్న అతను చాలా సెలెక్టివ్గా ఈ కొన్ని దేశాలను మాత్రమే టార్గెట్ చేశాడు. అక్కడికి వెళ్ళింది దేనికి? ఒక నేతృత్వం, ప్రపంచంలో నేతృత్వం ఇవ్వడానికి అని ఎవరైనా వస్తారు అక్కడ దాని గురించి చెప్తారు వాళ్ళు. ఈ విపత్కరమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాము, ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ఏం చేయాలి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వచ్చిన తర్వాత అక్కడ శాంతిని ఎలా తీసుకురావాలి, డెమోక్రసీ ఎలా తీసుకురావాలి, దీని గురించి మీ నేతృత్వం ఏం ఉండబోతోంది, ఇది మాట్లాడాలా, ఇవన్నీ వదిలేసి భారతదేశాన్ని తిట్టడం మొదలెట్టాడు ఆయన. ఇది ఆయన స్పీచ్ సారాంశం. సరే, ఇమ్రాన్ ఖాన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇంతకు ముందు కూడా ఈ 7 ఏళ్ళలో మనం చూస్తూనే ఉన్నాం, ఆయన మాట్లాడిన ప్రతిసారి ఇండియన్ రెస్పాన్స్ ఎక్కడి నుంచి అంటే ప్రధాని నరేంద్ర మోదీయో లేకపోతే ఇంకొకరో ఇవ్వడం కాదు, కేవలం ఒక యంగ్ డిప్లొమాట్ తోటి యునైటెడ్ నేషన్స్లోనే అక్కడే అదే జనరల్ అసెంబ్లీలోనే ఇమ్రాన్ ఖాన్కి కౌంటర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా స్నేహ దూబే, సో వెంటనే ఆమె ఇప్పుడు ట్రెండింగ్లో కూడా వచ్చిన పరిస్థితి. సో ఇదొక కొత్త విధానంగా అంటే పాకిస్తాన్ ఇండియా సమానం అని ఒక భావన గతంలో ఉండేది. సో పాకిస్తాన్ అనేది ఒక అధ పాతాళంలో ఉన్న ఒక దేశము, దానికి అసలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే కోణంలోనే ఇండియన్ డిప్లొమాట్స్ లేదా ఇండియన్ డిప్లొమసీ ఆలోచిస్తున్నట్టుగా మనం భావించాలా? కరెక్ట్, తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ ఆ చిన్న యంగ్ డిప్లొమాట్ ఎవరున్నారో వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేసి పెద్దవాళ్ళు ఈవెన్ సీనియర్స్ కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కరెక్ట్. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. అంటే నువ్వు అంతకంటే పెద్ద నీకేం లేదు అని స్పష్టంగా చెప్తున్నావు. మన ఫోకస్ అంతా చైనా, అమెరికా వీటి మీద, వాణిజ్యం మీద, వీటి మీద వెళ్ళింది. కంప్లీట్గా వ్యాక్సినేషను, తర్వాత ఈ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి, ట్రేడ్ ఇష్యూస్లో కావచ్చు, సప్లై చైన్ ఇష్యూస్ కావచ్చు, టెక్నాలజీ ఇష్యూస్ కావచ్చు, ఇతరత్ర వీటి గురించి మోర్ సీరియస్ ఇష్యూస్ మీద మాట్లాడడం అనేది మోదీ గారు సీనియర్ నేతలందరూ చేస్తున్నారు. పాకిస్తాన్ హ్యాండిల్ చేయడానికి ఒక చిన్న డిప్లొమాట్ నుంచి వదిలేశారు. గతంలో చాలాసార్లు అదే చూసి అదే చేస్తున్నావు, ఈసారి కూడా అదే జరిగింది. అది సో రెస్పాన్స్ అనేది అంతకంటే నువ్వు యూఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అని స్పష్టంగా మనం మెసేజ్ ఇస్తున్నాం అతనికి. వండర్ఫుల్. సో అంతకు మించి దాని గురించి పెద్ద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. బట్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రసంగం మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు అనిపించింది సార్. సో మీరు అభివృద్ధి గణాంకాల గురించి మాట్లాడడం, సరే పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ 71 అంటే ఆల్మోస్ట్ 40-50 ఏళ్లలోనే ఒక్కసారిగా అభివృద్ధిలో పాకిస్తాన్ను దాటిన పరిస్థితి. సో ఆమె గణాంకాలు చెప్తోంది, పాకిస్తాన్ ఇలా ఉంది బంగ్లా. సో షేక్ హసీనాకు సంబంధించిన ప్రసంగం, ఆమె ప్రసంగాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎంత హుందాగా మాట్లాడింది ఆవిడ. అంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క స్పీచ్ని ఆమెను కంపేర్ చేస్తే ఆవిడ ఒక నిజంగా ఒక ఈవెన్ చిన్న దేశం అయినా కానీ కూడా ఒక హుందాగా ఒక నేతృత్వం ఉన్నటువంటి వ్యక్తి, బాగా అర్థమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆవిడ మాట్లాడింది. ఇంకో దేశాన్ని తిట్టడం అంటూ చేయలేదు ఆవిడ. కరెక్ట్. వాళ్ళకు విభేదాలు ఉంటాయి చాలా దేశాలతోటి, అది కాకుండా ఆవిడ మాట్లాడింది. మొత్తం భారత భూఖండంలో, అంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొని బర్మా దాకా ఇదంతా భారత భూఖండంలో 17వసారి యుఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళిన ఏకైక నేత ఆవిడ. సుదీర్ఘంగా ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నటువంటి నేత ఆవిడ, చాలా సీనియర్ లీడర్ ఆవిడ. ఆవిడ చాలా హుందాగా మాట్లాడి ఆవిడ గణాంకాలు ఇచ్చింది. గత 50 ఏళ్ళలో ఈ సంవత్సరం 50 ఏళ్ళు మేము జరుపుకుంటున్నాము, అలాగే మా తండ్రి గారు షేక్ ముజిబుర్ రెహమాన్ది శతజయంతి ఉత్సవాలు కూడా చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మా దేశం ఎక్కడికి వెళ్ళాం, మా ప్రజల కోసమే మేము పోరాడతాము, వాళ్ళ కోసమే మా పనులన్నీ చేస్తున్నాము, వాళ్ళ అభివృద్ధే మాకు చాలా ముఖ్యమైనది అని ఆవిడ చెప్పడం జరిగింది. దానికి ఆవిడ ఇచ్చిన గణాంకాలు ఏం చెప్పిందంటే, ప్రపంచంలో 5 అతి వేగంగా పురోగతి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపి దాంట్లో మేము ఉన్నామని చెప్పింది ఆవిడ. కంపేర్ టు పాకిస్తాన్ ఎలా ఉంది, పాకిస్తాన్ ఆఫ్కోర్స్ ఆవిడ పేరు చెప్పలేదు, పాకిస్తాన్ భారతదేశం పేరు చెప్పలేదు. రెండవది ఆమె చేయడం చెప్పిందంటే, ఒక దశకంలో 10 సంవత్సరాలలో
వాళ్ళ సగటు ఆదాయం, మనిషి యొక్క సగటు ఆదాయం అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ట్రిపుల్ అయింది, 3 రెట్లు పెరిగిందని చెప్పింది ఆవిడ. 3 రెట్లు పెరిగిన దేశం ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు, ఇన్ఫ్యాక్ట్ మనం కూడా లేము, భారతదేశం కూడా లేదు. 3 రెట్లు పెరిగింది. నిజంగా వాళ్ళ ఎకానమీ చాలా అద్భుతంగా ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐటీ రంగంలో కూడా వాళ్ళు చాలా పెట్టుబడులు వస్తున్నాయి, వాళ్లకు మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టుబడులు వస్తున్నాయి. అదే ఆవిడ చెప్పింది అనమాట. దానికి భిన్నంగా మనం పాకిస్తాన్ కంపారిజన్, పాకిస్తాన్ కంపారిజన్ మనం చేస్తున్నాం, ఆవిడ చెప్పలేదు. పాకిస్తాన్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ బంగ్లాదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే $800 తక్కువ ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే వాళ్ళ ఫారెక్స్ తీసుకుంటే కనుక $48 బిలియన్ ఫారెక్స్ ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నది. ఎప్పుడు లేని, వాళ్ళ చరిత్రలో లేనంతటి ఫారెక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ కంపేర్ చేస్తే $20 బిలియన్ ఉన్నాయి వాళ్ళకు. అంటే సగానికంటే తక్కువ ఉంది వాళ్ళది. పాకిస్తాన్ ఎంత క్షీణదశలో ఉందో మనం చూడొచ్చు. అలాగే ఆవిడ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడింది. ఆవిడ ఓకే, వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీ, 84% వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రొడ్యూస్ అయిన వ్యాక్సిన్స్ అన్నీ సంపన్నమైన ఉన్నత దేశాలకే వెళ్ళిపోయాయి, మాకు రావట్లేదు, 1-2% మాత్రమే మాకు వచ్చాయి, ఇది ఈ స్థితిలో ఉండడానికి వీల్లేదు, అందరూ కలిసి మనం బాగుపడితేనే ప్రపంచం బాగుపడుతుంది, లేకపోతే అవ్వదు అని ఒక ఇంటర్నేషనల్ విజన్ ఇవ్వగలిగింది ఆవిడ. అంతేకాదు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, మీరు కనుక మాకు పేటెంట్స్ దాని ఫార్ములాలు ఇస్తే మేము బంగ్లాదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి, మా దగ్గర అన్నీ కూడా వసతులు అన్నీ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అందరూ సైంటిస్ట్ ఉన్నారు, మా దగ్గర అన్నీ ఉన్నాయి, పర్మిషన్ ఇస్తే కనుక మేము కూడా ప్రొడ్యూస్ చేయగలం దీని గురించి అని చెప్పి ఆవిడ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక విశ్వనేత ఎలా బిహేవ్ చేయాలి, సంపన్న దేశం కాకపోయినా చిన్న దేశమైనా కానీ ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఆవిడ చూపించింది. అది దాని కాంట్రాస్ట్గా ప్రతి ఒక్కరి మీద ఒక విధమైన అసూయ ఈర్ష్య చూపించినటువంటి ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ ఒక నేతృత్వం చూపించిన షేక్ హసీనా స్పష్టంగా అందరికీ కనిపించింది. సో ఇక మోదీ అమెరికా పర్యటనలో జో బైడెన్ని కలవడం అండ్ కమలా హారిస్ని కలవడం, మీరు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్కి సంబంధించి మీరు అనేక సందర్భాల్లో గ్లోబల్ రౌండప్లో చెప్తున్నారు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ డంబ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు వేరేజ్ కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ అని ఇంకోటని అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగు మీడియా కానివ్వండి, మీడియా మాధ్యమాల్లో కానివ్వండి. అఫ్కోర్స్ ఆమె ఇండియన్ అమెరికన్ అని ఆమె కూడా చెప్పని పరిస్థితే గతంలో, ఎప్పుడు కానీ ఏషియన్ అమెరికన్ అనేది చెప్తూ ఉంటుంది. సో కమలా హారిస్తో మోదీ సంభాషణ కానివ్వండి, కమలా హారిస్ ఈ డెమోక్రసీ గురించి లేకపోతే డెమోక్రసీని కాపాడాలి, హ్యూమన్ రైట్స్ని కాపాడాలి అనే ఒక విషయాన్ని కమలా హారిస్ చెప్పింది అనే విషయాన్ని మన దగ్గర ఉన్న ఇక లిబరల్స్ దాన్ని ట్రోల్ చేస్తున్నారు, దాన్ని ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు మోదీకి ఏదో డెమోక్రసీ గురించి చెప్పినట్టుగా. సో ఆ మాటని లేకపోతే కమలా హారిస్తో మోదీ వ్యవహార శైలిని మీరు ఎట్లా చూస్తారు, ఏంటి? అసలు మోదీ గారు కమలా హారిస్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ని ఎలా టాకిల్ చేశారు, ఆవిడని ఎలా డీల్ చేశారు అన్న విషయం ఆవిడ కూడా ఇంతవరకు అర్థం కాలా. ఓకే, 6-8 నెలల్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. నిజంగా భారత మూలాల నుంచి వచ్చినటువంటి స్త్రీ అంత పెద్ద ఉన్నత పదవిలో వస్తే కనుక బ్రహ్మరథం పట్టుండే వాళ్ళం ఈపాటికి మోదీ గారు. అందులో మోదీ గారు ఎందుకు బ్రహ్మరథం పట్టుండే, అటువంటిది ఆయన కంప్లీట్ ఇగ్నోర్ చేశారు. ఆవిడని మధ్యలో ఎప్పుడో ఆవిడ ఆఫీస్ నుంచే రిక్వెస్ట్ వచ్చి ఫోన్ కాల్ చేయండి అని అడిగితే అప్పుడు ఈయన ఫోన్ చేశారు, అది కూడా ఒక 1/2 గంట టూకీగా మాట్లాడి వదిలేశారు అంతే. అది కూడా చాలా కోల్డ్ కాల్, అది దాంట్లో పెద్ద ఏమి వామ్త్ అన్నది, ఆ మైత్రి అన్నది ఏం కనిపించలేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆవిడని సపరేట్గా కలిసి ఆవిడని మెచ్చుకుని, ఆవిడ తాతగారైనటువంటి గోపాలన్ అన్నటువంటి వ్యక్తి, ఆయన భారత ప్రభుత్వంలో పనిచేసిన దానికి సంబంధించిన పేపర్స్ ఆవిడకి ఇవ్వడము, ఆవిడకు ఒక వారణాసిలో తయారు చేసినటువంటి ఒక చెస్ బోర్డు, చేతితో చేసినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి చెస్ బోర్డు ఒకటి ఆవిడకి బహుకరించడము, తర్వాత మీరు భారతదేశానికి రాండి అని ఆవిడ పిలవడము, అంటే ఆవిడకు ఒక విధమైన కంఫర్ట్ ఇచ్చారు. కానీ ఆవిడతో ఏం చర్చించారు? ఏమి చర్చించలేదు లిటరల్గా. వ్యాక్సినేషన్ మాకు 2వ దఫా వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు మీరు మా సాయం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. నిజంగా అమెరికా సాయం చేసిందా? అప్పుడు అమెరికా యాక్చువల్గా ఆంక్షలు విధించింది, మనకు మెటీరియల్ వెళ్ళకూడదని వాళ్ళు ఎంబార్గో పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా డిప్లొమాటిక్గా వాళ్ళ మీద చాలా ప్రెషర్ చేసి చాలా చేసాం మనం, అయినా మీరు చాలా మాకు సాయం చేశారని చెప్పి ఆవిడ చెప్పారు. దాని గురించి, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది ఇవే, చాలా సీరియస్ ఇష్యూస్ ఏమున్నాయి, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, క్వాడ్, తర్వాత వచ్చిందే క్వాడ్ కోసం డిస్కస్ చేయడానికి ఆకస్, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి.
వీటి గురించి ఏం మాట్లాడలేదు ఆవిడతో. అంటే ఆవిడకి ఏమీ తెలియదు, ఈవిడతో మాట్లాడి వేస్ట్ అని డిసైడ్ అయిపోయి మోదీ గారు సింపుల్ టాపిక్స్లో మాట్లాడి వచ్చారు. సరే, డెమోక్రసీ గురించి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది, అది భారతదేశాన్ని ఉద్దేశించి ఇవ్వలేదు. నిజంగా దాని ఆ స్టేట్మెంట్ మనం ఎలా తీసుకోవచ్చో మనం అలా తీసుకోవచ్చు. ఏం చెప్పిందంటే ఆవిడ డెమోక్రసీస్ అన్నీ కూడాను మానవ హక్కులని కాపాడాలి అన్నట్లు చెప్పింది. దాన్ని మనం ఉల్టా వాళ్ళకు కూడా వర్తించవచ్చు. అమెరికాలో డెమోక్రసీ కూడా చాలా ఫ్లక్స్లో ఉంది, అక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కావచ్చు, ఇటువంటివి చాలా ఉన్నాయి, యాంటిఫా అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళకి నిజంగా హక్కులు ఉన్నాయా, వాళ్ళ ఓటింగ్ రైట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే మైగ్రెంట్స్ వచ్చారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హైతీ నుంచి వచ్చిన 15,000 మంది బార్డర్లో వచ్చి తిష్ట వేస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. నదులు దాటి ఒక బార్డర్ కూడా లేదు, పెట్రోలింగ్ కూడా లేదు, బార్డర్ నుంచి ఈజీగా దాటిపోయి వచ్చేసారు యుఎస్ఏలోకి. వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి కమలా హ్యారిస్ ప్రభుత్వము వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చాలామందిని తీసుకువెళ్ళి హైతీలో మళ్ళీ వదిలిపెట్టి వస్తే అమెరికా రాయబారి హైతీలో ఉన్నటువంటి అంబాసిడర్ ప్రొటెస్ట్తో రిజైన్ కూడా చేశాడు ఆయన. ఇది వాళ్ళ పరిస్థితి ఈరోజు. సో అందుకని ఇటువంటి ఏ విషయాలు కూడా మోదీ గారు టచ్ చేయకుండా, అంటే దీన్ని మాట్లాడి వేస్ట్ అని డిసైడ్ అయ్యి మాత్రం ఆప్టిక్స్ మాత్రం బ్రహ్మాండంగా ఆవిడకి కావాల్సినవన్నీ ఇచ్చారు. ఎప్పుడు చేశారు అది? ప్రపంచవ్యాప్తంగా బైడెన్ కమలా హ్యారిస్ లీడర్షిప్ని అందరూ దుమ్మెత్తిపోస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఓడిపోయి వచ్చిన తర్వాత మీరిద్దరు లీడర్షిప్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం అన్నది, అంటే మోదీ గారు లాంటి ఒక డెమోక్రాటిక్ లీడర్ చెప్తున్నాడంటే కనుక వాళ్ళకి కొంత ఆక్సిజన్ ఆ వాయువు ఇచ్చినట్టు భావించాలి మనం. సో ఇది ఒక పెద్ద స్ట్రాటజీగా చేశారు ఆయన. కరెక్ట్. డిప్లొమాటిక్గా మాత్రం ఈ క్రూషియల్ పాయింట్స్ ఏవి కూడా పబ్లిక్గా డిస్కస్ చేయలేదు. మినిస్టీరియల్ లెవెల్, టెక్నికల్ లెవెల్ ఏం చేయాలో జరిగాయి, కానీ వాళ్ళిద్దరికీ ఒక విధంగా కంఫర్ట్ ఇచ్చేసి ఆయన పాటికి ఆయన పనిచేసుకొని వచ్చేస్తున్నారు. ఆయన వెరీ వెరీ స్ట్రాటజిక్ మూవ్ అనమాట. వాళ్ళిద్దరినీ పొగడము, వాళ్ళతోటి క్లైమేట్ చేంజు, వ్యాక్సినేషన్ తప్ప ఇంకే మాట్లాడకపోవడము, అట్లీస్ట్ పబ్లిక్గా మాట్లాడకపోవడము, దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్ట్రాటజిక్ మూవ్. అది కమలా హ్యారిస్ తోటి. కమలా హ్యారిస్కి ఏమీ తెలియదని స్పష్టంగా ఈ మీటింగ్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో జో బైడెన్, అంటే కొంతమంది ఇంకొక వాదన కూడా బయట నుంచి వస్తుంది ఏంటంటే, అసలు అమెరికాకి వెళ్ళిన మోదీ బైడెన్తో ఇంకా సహకారాన్ని కోరడమో లేకపోతే తాలిబాన్ పరిణామాల గురించి అమెరికా సహకరించాలని విజ్ఞప్తి చేయడమో ఇలాంటివి ఏమీ చేయకుండా కేవలం రావడము అని అంటే, మీరు అన్నట్టుగా కేవలం వాళ్ళతో క్లైమేట్ చేంజ్ అనే మాట నిజంగా మాట్లాడితే అసలు ఏమీ మాట్లాడలేనప్పుడు వచ్చే ఒక పదం, ఇంకేమీ అక్కర్లేదులే అనుకున్నప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతుంటారు జనరల్గా డిప్లొమసీలో మాట్లాడేవాళ్ళు ఎవరైనా. సో క్లైమేట్ చేంజ్ లేదా వ్యాక్సినేషన్ వీటికి పరిమితం అవ్వడం అనేది కరెక్ట్ మూవ్ అని ఎట్లా చెప్తారు? అంటే అమెరికా వల్ల అవసరమే లేదు మనకు, అమెరికా పెద్దగా మనకేం పెద్దగా ఇక్కడ వచ్చి చేసేదేం లేదు, మనం చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయరు అనే ఒక భావన, లేకపోతే ఇంకా వేరే విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో దెబ్బతిన్న అమెరికా ముందు ఎలా ఉండబోతోందో, వాళ్ళు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారో, వాళ్ళకి నిజంగా ఏమైనా చేసే స్తోమత ఉంటుందో లేదో తెలియదు ఎవరికి. అది తెలిసేంత వరకు మనం ఎందుకు మన పావులు ఎందుకు కలపాలి? మనం వేచి చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. ఆ అప్రోచ్లో వెళ్ళారు. అందుకనే స్ట్రాటజిక్గా ఇవేమి మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్లో కానీ మీటింగ్లో కానీ ఎక్కడ కూడాను వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గురించి మీరు ఎందుకు అదర వదిలేసి వెళ్ళిపోయారనో, వాళ్ళని ఏమైనా అది చేయడం ఏం లేదు, వాళ్ళని ఎక్కడ తిట్టడం కానీ వాళ్ళని వాళ్ళ మీద వేలు వెత్తి చూపించడం కానీ ఎటువంటివి చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీ నేతృత్వం చాలా అద్భుతంగా ఉంది అని ఆయన పొగిడారు. అంటే ఇది పెద్ద స్ట్రాటజీ. అది అసలైన విషయాలన్నీ కూడా జయశంకర్ తర్వాత ఇతరత్ర మిగతా అజిత్ దోవలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. యాంటోనీ బ్లింకిన్ కావచ్చు లేదా విలియం బర్న్స్ కావచ్చు, వాళ్ళతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఏం జరుగుతున్నాయి అక్కడ, ఆఫ్ఘనిస్తాన్ సిచ్యుయేషన్ని ఎలా మనం హ్యాండిల్ చేయగలము, దానికి మీరు ఏమైనా సహాయం చేస్తారా చేయరా, ఆ డెప్త్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మోదీ గారు బైడెన్తో కూర్చొని మాట్లాడినప్పుడు ఇంకొక కీలకమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ట్రేడ్ అన్నది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది అన్నారు. అమెరికాకు ఇప్పుడు ట్రేడ్ అన్నది చాలా కీలకమైనది, ఎందుకంటే వాళ్ళు చైనా తోటి వాళ్ళు డీకోపుల్ చేయాలంటే కనుక పెద్ద మార్కెట్ ఏముంది, భారతదేశమే ఉంది వాళ్ళకు. కాబట్టి డీకోపుల్ చేయాలంటే భారతదేశం వాళ్ళకి కావాలి. అమెరికాకు ట్రేడ్ దృష్ట్యా కూడా చాలా విస్తృతంగా భారతదేశం అన్నది వాళ్ళతో కోఆపరేట్ చేస్తే కానీ ఇండో పెసిఫిక్లో చైనాను ఎదుర్కోలేరు వాళ్ళు. దాని మీద ఫోకస్ చేద్దాం, అంటే నాన్ మిలిటరీ మిగతా ఏమేమి ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేద్దామని చెప్పి మోదీ గారు తీసుకెళ్ళడం అన్నది
చాలా మంచి స్ట్రాటజిక్ మూవ్ అది, నేను అలా అనుకుంటాను. అండ్ మోదీ పర్యటనలో అందరూ హెడ్లైన్స్కి వస్తున్నది ఏంటంటే జో బైడెన్, కమలా హ్యారిస్ పొలిటికల్ మీటింగ్స్ కనబడుతున్నాయి కానీ, బట్ వేరాజ్ ఆయన వ్యాపారవేత్తలతో కలవడం జరిగింది, ఒక పారిశ్రామికవేత్తలతో అమెరికాలో క్వాల్కమ్, అడూబ్, అదేవిధంగా జనరల్ ఆటోమేటిక్స్, సో అట్లా ఇట్లాంటి కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఒక మెయిన్ డిసిషన్ మేకర్స్తో మాట్లాడడం అనేదాన్ని మీరు ఎట్లా చూస్తారు? బేసికలీ మీరు వచ్చిందే ఆడిటర్ కాబట్టి మీకు ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈ ట్రేడ్ ఇట్లాంటి విషయాలు తెలిసి ఉంటాయి. సో ఈ కంపెనీల అధినేతలని కలవడాన్ని మీ అసెంప్షన్ ఏంటి వాటిపైన? చూస్తే కలిసిన వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు చాలా కీలకమైన వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ క్వాల్కామ్ క్రిస్టియానో అమ్మోన్ అన్న వాళ్ళ సీఈఓని కలిశారు. క్వాల్కామ్ చాలా క్రూషియల్, ఎందుకంటే సైలెంట్గా పెద్ద అనౌన్స్ చేయకుండా ఈరోజు క్వాల్కామ్ 5G స్పేస్లో బిగ్గెస్ట్ వెండర్గా తయారైంది ప్రపంచవ్యాప్తంగా. హూవాయి తగ్గిపోవడం, వాళ్ళకి ఇదేమంటారంటే మన చిప్స్ రాకపోవడం, సెమీకండక్టర్స్ దొరకపోవడం, వాళ్లకు అమెరికా టైటన్ చేయడం ట్రంప్ హయాంలో, అలాగే టైవాన్తో యుద్ధం ఉండడం వల్ల వాళ్ళకి అది రాకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు క్వాల్కామ్ ఎదిగింది, చాలా పెద్ద దిశగా వెళ్ళిపోయింది. అది క్వాల్కామ్ తోటి మనం కనుక మైత్రి పెట్టుకోగలిగితే, క్వాల్కామ్ భారతదేశంలో ఇన్వెస్ట్ చేయగలిగితే 5G కాదు, ఇన్ఫ్యాక్ట్ 6G గురించి మాట్లాడుతున్నారు. సో ఈ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ టెలికమ్యూనికేషన్లో రావడానికి అది చాలా ముఖ్యమైనది మనకు. ఈరోజు జో బైడెన్ ఉండొచ్చు, రేపు ట్రంప్ రావచ్చు, రేపు ఇంకో ప్రెసిడెంట్ రావచ్చు, వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా కానీ కూడా మనకు కావాల్సిన స్ట్రాటజిక్ టెక్నాలజీ తెచ్చుకునే ప్రయత్నం మోదీ గారు చేస్తున్నారు. ఇదివరకు ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వీళ్ళంతా టెక్నాలజీ కంపెనీలు, అవి అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్ట్రాటజిక్గా మనకు మన దేశంలో కావాల్సిన స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఈ మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. క్వాల్కామ్ సంబంధించి అది. ఇంకొక కీలకమైంది ఏంటంటే ఫస్ట్ సోలార్ అని ఒకటి మార్క్ విడ్మోర్ అని వాళ్ళ సీఈఓని కలిశారు. ఫస్ట్ సోలార్ వచ్చి నిజంగా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ అమెరికాలో అంతా వీళ్ళది, నంబర్ వన్ కంపెనీ ఇది, చాలా పెద్ద విస్తృతంగా ఉంది వీళ్ళది బిజినెస్ నెట్వర్క్. మనం ఇంతవరకు చైనా నుంచి కొనుక్కుంటున్నాం మనం, కానీ మనకు ఇప్పుడు ఫస్ట్ సోలార్ నుంచి మనం కనుక ఇంపోర్ట్ చేసుకోగలిగితే, ఇంపోర్ట్ కాదు వాళ్ళు ఇక్కడ వచ్చి ప్లాంట్స్ పెట్టగలిగితే కొంత టెక్నాలజీ మార్పు ఉంటుంది. అక్కడేమో వాళ్ళు అల్ట్రా వయలెట్ కోటింగ్ వేస్తారు, మన దగ్గర ఇన్ఫ్రారెడ్ కోటింగ్ వేస్తారు, కొంత తేడా ఉంది. ఆ మైనర్ చేంజెస్ చేసి కనుక మనం తీసుకురాగలిగితే మన పొటెన్షియల్ ఈజ్ హ్యూజ్. ట్రాపికల్ కంట్రీ మనం, ఈక్వేటర్ దగ్గరగా ఉంటున్నాం మనం, ఇక్కడి నుంచి తీసుకొని లద్దాఖ్ దాకా చూస్తే కనుక మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆల్టర్నేట్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ చేసే ఆపర్చునిటీస్ భారతదేశంలో విపరీతంగా ఉన్నాయి, కాబట్టి ఇది ఒకటి చాలా కీలకమైనది. ఇది ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్కి కోసం అని చేస్తున్నది. అది భారతదేశంలో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఓవరాల్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది వాళ్ళకి. ప్లస్ చైనా నుంచి కూడా డీకూపుల్ చేయొచ్చు. చైనా నుంచి మనం డీకూపుల్ కావచ్చు, వాళ్ళు కూడా చైనా మార్కెట్ నుంచి ఆల్టర్నేట్ మార్కెట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. సో ఇవన్నీ కూడా స్ట్రాటజిక్గా చూసి ఆయనతో కూడా మాట్లాడడం ఆయన చేశారు. ఇంకొక కీలకమైనది ఏంటంటే జనరల్ ఆటామిక్స్. జనరల్ అటామిక్స్ అధినేత వచ్చి వివేక్ లాల్ అని చెప్పి ఇండియన్ అమెరికన్ అతను, ఇండియన్ అమెరికన్. చాలా ఇదివరకు సింపుల్గా కంపెనీ ఉండేది, ఇప్పుడు స్ట్రాటజిక్గా అమెరికాలోనే చాలా ముఖ్యమైనది. అయింది అది మనకు ఒక 5-ton కెపాసిటీ ఉన్న డ్రోన్ని వాళ్ళు ఆల్మోస్ట్ 1/5 ఒకటి 1/5 దాకా వాళ్ళు తగ్గించగలిగిన, మినియేచరైజ్ చేయగలిగిన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. అంటే అంతే బాంబులు అంతే పేలోడ్ని వాళ్ళు చిన్న డ్రోన్లో కూడా తీసుకెళ్ళగలరు, అటువంటి టెక్నాలజీ వాళ్ళు తీసుకున్నారంటే రెడార్కి డిటెక్ట్ అవ్వకుండా, పెద్దదైతే రెడార్ డిటెక్ట్ చేయొచ్చు, చిన్న డ్రోన్లు ఎలా చేస్తారు మీరు, అదే పేలోడ్ తీసుకెళ్ళి చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళు బిల్డ్ చేశారంటే నిజంగా జనరల్ అటామిక్స్కి ఉన్నటువంటి టెక్నాలజీ ఇంక ఆల్మోస్ట్ ఎవరికి లేదు. అటువంటి టెక్నాలజీ భారతదేశానికి అవసరం ఈరోజు. చైనాను ఎదుర్కోవాలన్నా లేదా పాకిస్తాన్ ఎదుర్కోవాలన్నా, ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆల్రెడీ మనకంటే డ్రోన్స్లో మనకంటే ముందంజలో ఉన్నది, చైనా వాళ్ళకి ఇచ్చింది కాబట్టి. జమ్మూలో మన ఆర్మీ బేస్ మీద అటాక్ అయిన విషయం మనకు తెలుసు. అలాగే చైనా కూడాను మన వాళ్ళు వీడియోస్ పెట్టారు, అప్పుడే అటాక్ చేయలేదు కానీ వాళ్ళు పిజ్జాలు అవన్నీ వాళ్ళ సైనికులకి అక్కడ డెలివరీ చేస్తున్న వీడియోలు చూసాం మనం. ఇద్దరు కూడాను డ్రోన్స్లో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, మనకు ఆ డ్రోన్స్ ఇంత ఇన్వెస్ట్ చేయలేదు మనం. జనరల్ అటామిక్స్ నుంచి కనుక మనకు ఆ సపోర్ట్ వచ్చి మనం కనుక చేయగలిగితే సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోతుంది మనకు. నగోర్నో కారాబాక్ సంబంధించి అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో యుద్ధంలో డ్రోన్స్ వల్లే గెలిచింది అజర్బైజాన్, డ్రోన్స్ వల్లే, కరెక్ట్. కాబట్టి ఇప్పుడు జరగబోయే యుద్ధాల్లో డ్రోన్స్ చాలా కీలకమైనవి. ఆ డ్రోన్ టెక్నాలజీ మనకు కావాలి అన్న ఉద్దేశంతో వివేక్ లాల్ గారితో మీటింగ్ అనేది స్ట్రాటజీకి చాలా క్రూషియల్. అది ఇది ఇంపార్టెంట్,
బైడెన్తో మాట్లాడిందో కమలా హారిస్తో మాట్లాడిందో చాలా ఓన్లీ స్ట్రాటజిక్గా ఏదో మాట్లాడారు, ఒక ఆప్టిక్స్ మాత్రం చేశారు. కానీ మన దేశానికి లాభం చెందేటువంటివి ఈ మీటింగ్స్ కరెక్ట్, ఇవి పెద్దగా ప్రచారంలోకి రాలేదు. యా వండర్ఫుల్ సార్. అండ్ ఇక మిగతా అంశాల్లోకి వెళదాం. చైనాకి సంబంధించి చైనాకు తగులుతున్న ఎదురు దెబ్బలు అని మనం ఏమైనా సిరీస్ పెట్టొచ్చేమో యాక్చువల్లీ. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే గ్లోబల్ రౌండప్లో చైనాకు తగులుతున్న ఎదురు దెబ్బలు లేకుండా మనం గ్లోబల్ రౌండప్ చేయట్లేదు గత 5-6 వారాల నుంచి. సో ఈ వారం కూడా మనం చైనాకి మళ్ళీ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి విపరీతమైన ఎదురు దెబ్బలు తగులుతున్నట్టుగా కనబడుతుంది. కాంగో, గినీ, ఘనా, కెన్యా ఇట్లాంటి దేశాల నుంచి. అండ్ ఇంటర్నల్గా చైనాలో అనేక సమస్యలు కనబడుతున్నాయి, తైవాన్కి సంబంధించిన సమస్యలు కనబడుతున్నాయి. సో ఫస్ట్ ఏది తీసుకుందాం, మీరే చెప్పండి. సో చైనా ఓవరాల్గా వాళ్ళ ఎకనామీలో వస్తున్న సమస్యలు ఒకవైపు కనబడుతూ ఉన్నాయి, అందులో స్పష్టంగా అంతర్గతంగా ఉన్న సమస్యల కంటే బహిర్గతంగా బయట నుంచి వస్తున్న ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్న ఎదురు దెబ్బల గురించి ఒకసారి ఫస్ట్ చెప్పండి. ఆఫ్రికా దేశాల్లో కూడా వీళ్ళు డెట్ డిప్లొమసీ ఏది ఉందో అదే చేశారు. అక్కడ విపరీతంగా ఎక్కడ అవసరం లేదో అక్కడంతా పైసలు డంప్ చేశారు, రోడ్లు కట్టారు, పెద్ద పెద్ద హైవేలు కట్టారు, రైల్వే ట్రాక్లు కట్టారు, ఆ రోడ్లలో ఎవరు వెళ్ళరు, అటువంటి ప్రాంతాలంతా రోడ్లు కట్టారు వీళ్ళు. నిజంగా ఎవరికి అవసరం లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వీళ్ళు కట్టి వాళ్ళని అప్పులో ఊబిలో దింపేసి వాళ్ళని అంతా కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా అక్కడ ఏంటి వీళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటే కానీ అక్కడ ఉన్న ఖనిజం మెటీరియల్ అనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళకు రా మెటీరియల్. దానివల్ల వాళ్ళు మొనోపొలీ సంపాదించుకోగలిగారు. రేర్ ఎర్త్స్ మెటల్స్ అని మనం ఏదైతే మాట్లాడతామో రేర్ ఎర్త్స్ అన్నీ కూడా వాళ్ళకు చాలా మటుకు చైనానే కాదు ఆఫ్రికా నుంచి తెచ్చుకుంటున్నారు. చైనా ఈరోజు ఆల్మోస్ట్ 90% రేర్ ఎర్త్స్ అన్నిటికీ వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉంది అంటే కనుక వాళ్ళలో ఉన్న వాళ్ళ దేశంలో ఉన్న ఖనిజాలే కాదు, ఇటువంటి ఆఫ్రికా లాంటి దేశాల్లో అంతా కూడా వీళ్ళకి మోనోపొలీ ఉంది. ఆ దేశాధినేతలను కొనేసుకున్నారు, ఆ దేశంలో ఏదో ఇన్వెస్ట్మెంట్ చూపించినట్టే చూపించి మొత్తం వాళ్ళ మినరల్స్ అనేది తీసేసుకున్నారు. ఏదో ఒక 4-5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ఒక దేశంలో చేస్తే ఒక $1 trillion మెటీరియల్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా చేశారు వాళ్ళు. దానికి ఇప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగడం మొదలెట్టాయి. ఫర్ ఇన్స్టెన్స్ కాంగోకు సంబంధించినటువంటి వాళ్ళ అధినేత ఫెలిక్స్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళు కాంగోలో కోబాల్ట్ అన్నటువంటి ఒక ప్రోడక్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోబాల్ట్ ఖనిజాల్లో 60% వీళ్ళ దగ్గర ఉంది, కాంగోలో ఉంది. కోబాల్ట్ అన్నది మన టెక్నాలజీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కీలకమైనది. అది కంప్యూటర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఇటువంటి వాటిలంతా చాలా మేజర్ ఇన్పుట్ అది. సో కాంగో నుంచి వాళ్ళకి విస్తృతంగా కావాలి. కాంగో ఇప్పుడు ఏం చేసిందంటే 6 కాంట్రాక్ట్స్ చైనాతో ఉన్న కాంట్రాక్ట్ సస్పెండ్ చేశారు వాళ్ళు. ఓకే, ప్లస్ ఈ కోబాల్ట్కి సంబంధించిన మైనింగ్ అగ్రిమెంట్స్ ఏవైతే గత ప్రభుత్వంతో చేసుకున్నారో దాన్ని మళ్ళీ రివ్యూ చేస్తామని చెప్పి దాన్ని వాళ్ళు హోల్డ్లో ఉంచారు వాళ్ళు. సో వాళ్ళకి సప్లై చైన్ దెబ్బతినింది చైనాకు కాంగో దగ్గర నుంచి. అలాగే గినీ అని చెప్పేసి ఒక దేశం ఉంది, ఆఫ్రికన్ దేశం. ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాక్సైట్ ఖనిజాల్లో 2/3 అన్న బాక్సైట్ మెటీరియల్ వీళ్ళ ఈ దేశంలో ఉంది, 2/3 మెటీరియల్ ఉంది వీళ్ళ దగ్గర. ఈ బాక్సైట్ మెటీరియల్ అన్నది మనకు అల్యూమినియం తయారు చేయడానికి కావాలి. అల్యూమినియం లేనిది మనం ఏమి తయారు చేయలేము. మనం కార్ల దగ్గర నుంచి స్కూటర్ల దగ్గర నుంచి మీరు వస్తువులు ఫ్లైట్లు ఏదన్నా అన్నీ అల్యూమినియం కావాల్సిందే మనకు. అక్కడికి మషినరీ ప్రతి దాంట్లో మనకు అల్యూమినియం కావాలి. 2/3 ఖనిజం ఉన్నటువంటి గినీలో ప్రభుత్వం మారిపోయింది. ఇదివరకు చైనా తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రెసిడెంట్ని డిపోజ్ చేసి వాళ్ళ ఆర్మీ టేక్ ఓవర్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా టేక్ ఓవర్ చేసినటువంటి ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడో అతను రష్యాకు దగ్గరగా ఉన్నాడు. ఓకే, సో అక్కడ కూడాను ఆఫ్రికాలో చైనా నుంచి దూరం వెళ్ళిపోతున్న వాళ్ళు రష్యాకు దగ్గరగా వెళ్తున్నారు, అమెరికాకి దగ్గర రావట్లేదు వాళ్ళు, రష్యాకు దగ్గరగా వెళ్తున్నారు. అంటే రష్యా ఎంత స్ట్రాటజిక్గా డెప్త్ పెంచుకుంటుందో అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మన ఘనాలో వచ్చేసరికి వాళ్ళ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒక చైనీస్ కంపెనీకి ఇచ్చారు, చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ చైనాకి ఇస్తే దాని క్వాలిటీ చాలా దారుణంగా ఉంటే కనుక వాళ్ళు దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు వాళ్ళు. అది దెబ్బతినింది వాళ్ళకి. అంటే దీనివల్ల డేటా కంట్రోల్ వస్తుంది మనకు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే కెమెరాలు పెట్టి 5G ద్వారా ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డేటా అంతా వీళ్ళు గ్యాదర్ చేస్తారు. అదే షింజియాంగ్లో కానీ టిబెట్లో కానీ చేస్తున్నది అదే వాళ్ళు. ఆ డేటా కంట్రోల్ పోయింది వాళ్ళకి, వాళ్ళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు వీళ్ళు ఘనాలో. అలాగే కెన్యాలో కెన్యన్ కోర్టు ఏం చేసిందంటే వాళ్ళ హైకోర్టు వాళ్ళ రైల్వే కాంట్రాక్ట్ $3.2 బిలియన్ రైల్వే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసింది. చైనా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇది కమర్షియలీ చాలా దారుణంగా చేసినటువంటి అగ్రిమెంట్, ఇది దేశానికి ముప్పు తెస్తుంది ఇది అని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇలా వాళ్ళకి ఎదురు దెబ్బలు విపరీతంగా తగులుతున్నాయి అక్కడంతా కూడా.
ఆఫ్రికాలో అంతా కూడా దెబ్బలు తగులుతున్నాయి. తైవాన్ మీద వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించారు. వాళ్ళు ఆంక్షలు అంటే అఫీషియల్గా కాదు, పంట కోతకొచ్చి అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన సీతాఫలాలు, అలాగే వ్యాక్స్ యాపిల్స్ అంటారు. వ్యాక్స్ యాపిల్స్ అంటే బహుశా ఏమంటారంటే మన కాజు పండు ఉంటుంది కదా, అటువంటివి, వీటిని బ్యాన్ చేశారు. అంటే అమ్మడానికి సిద్ధంగా ఉండి ప్యాక్ చేసి పంపించడానికి సిద్ధంగా ఉన్నవి వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పుడు కొత్త కస్టమర్ తెచ్చుకునేసరికి ఇవి ఉంటాయో లేదో తెలియదు. కరెక్ట్. సో వాళ్లకు హాని కలిగించే దిశగా చైనా పావులు కలుపుతుంటే మిగతా దేశాలు వాళ్ళ రెస్క్యూకి వస్తున్నాయి. జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కొంత భారతదేశం మనం ఆఫీషియల్గా చెప్పట్లేదు కానీ మనకు ఇతరత్ర దీనిగా మనకు కూడా వస్తున్నాయి. ఆసియాన్ దేశాలు వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్గా వస్తున్నారు. లేటెస్ట్గా ఏం జరిగిందంటే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని ఒక కూటమి ఉన్నది. ఎగ్జాక్ట్లీ, టీపీపీ. 11 దేశాలు దీంట్లో మెంబర్షిప్ ఉంది. అంటే అటు పెరు, వెనిజువేలా, ఇటువంటి మన సౌత్ అమెరికాలో ఉన్నవాళ్ళు, కెనడా, అలాగే ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే మిగతా ఆసియాన్ దేశాల్లో కొన్ని దేశాలు, సింగపూర్, వియట్నాం, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. దాంట్లో జపాన్ కూడా ఉన్నది. చైనా దాంట్లో సభ్యత్వం కోసం అప్లై చేసింది. అప్లై చేసి ఇంతవరకు తిట్టినటువంటి ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ట్రేడ్ ఆంక్షలు విధించి వాళ్ళ కోలు, వాళ్ళ ఐరన్ ఓరు ఇవన్నీ తీసుకోకుండా వాళ్ళ వైన్ మీద 200% వాళ్ళ మీద ఆంక్షలు విధించి ఇంత సతాయించిన వాళ్ళు ఇప్పుడు అదే ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆస్ట్రేలియా దానికి కండిషన్స్ పెట్టింది, నువ్వు సౌత్ చైనా సీ నుంచి కంప్లీట్గా వైదొలగాలి, వాళ్ళు అక్కడ సతాయించడం మానే, అలాగే ఆస్ట్రేలియాతోటి మా మీద విధించినటువంటి టారిఫ్స్ అన్నీ తీసేయి, మా మీద పెట్టినటువంటి బ్యారియర్స్ అన్నీ తీసేయి, మినిస్టీరియల్ లెవెల్ మీటింగ్కి రా, అలాగే మా జర్నలిస్ట్ ఎవరైతే అరెస్ట్ చేసావో నువ్వు వాళ్ళందరినీ విడుదల చేయి, ఇవన్నీ చేస్తే అప్పుడు అడ్మిట్ చేస్తాం లేదా చేసుకోమని చెప్పారు వాళ్ళు. పైపెచ్చు తైవాన్ కూడా అప్లై చేసింది మెంబర్షిప్. తైవాన్కి మన మెంబర్షిప్ ఇవ్వాలి అని జపాన్ సపోర్ట్ చేస్తున్నది, తప్పకుండా ఆస్ట్రేలియా కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక ఇంటర్నేషనల్ బాడీలో చైనాను వద్దని తైవాన్ని తీసుకునేటువంటి ప్రక్రియ జరుగుతున్నది. ఫైనల్గా ఏం డెసిషన్ వస్తుందో మనకు తెలియదు. సో చైనాకు తగ్గుతున్న ఎదురు దెబ్బల్లో ఇది ఒక పెద్ద దెబ్బ ఇది. ఎస్ ఎస్. సో ఇది వాళ్ళకు మొత్తం, మనం ఎందుకు ప్రతిసారి గ్లోబల్ రౌండప్లో చర్చించుకుంటున్నాము అంటే కనుక చైనాలో ఏం జరిగినా కానీ మనకు చాలా కీలకమైన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనం ఏమి పాత్ర పోషిస్తామని మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి స్ట్రాటజిక్గా దీని గురించి మనం ప్రతి వారం కూడా చర్చించుకుంటున్నాం మనం. సార్, అండ్ చైనాలో అంతర్గతంగా కూడా ఒక ఆర్థికంగా మేడిపెండు చెందంగానే ఉందేమో అనిపిస్తుంది చైనా. ఆర్థిక రంగంలో పరిపుష్టంగా ఉన్న చైనా అని అందరూ మాట్లాడతారు కానీ, బట్ చైనాలో మొన్ననే ఎవర్ గ్రాండే వివాదం చూసాము, దాని గురించి మీరు విశ్లేషించారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ని అమ్ముకోవడం అనే దాన్ని ఒక అంతర్జాతీయ పరిభాషలో కానివ్వండి, ఎకనామిక్స్ పర్స్పెక్టివ్లో కానీ మీరు ఎట్లా చూస్తారు? ఒకటే కాదు, 4-5 అంశాలు జరుగుతున్నవన్నీ కలిసికట్టుగా మనం చూడాలి. ఓకే. 1600 రోజులు పైగా ఆయన వెళ్ళలేదు, షీ జింగ్పింగ్ బయటికి వెళ్ళలేదు, పోయినసారి చర్చించుకున్నాం మనము. దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకు వేరే ఇతరత్ర ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు, డబ్బులు లేవు, అను దానివల్ల చేస్తున్నారు. 2వది, ఈరోజే వచ్చిన వార్త ఏంటంటే క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేశారు వాళ్ళు. అవును. అంటే బిట్ కాయిన్స్ లాంటివి క్రిప్టో కరెన్సీస్ బ్యాన్ చేశారు వాళ్ళు. క్రిప్టో కరెన్సీస్లో చైనాకు దొరకకుండా, వాళ్ళ టాక్సేషన్ రెజిమ్ దొరకకుండా చాలా తప్పించుకుంటున్నారు వీళ్ళందరూ. టెక్నాలజీ కంపెనీలు కావచ్చు, ఎడ్యుకేషన్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ డైవర్ట్ చేసుకుంటున్నారు. సో దాన్ని అరికట్టడానికి కోసం వాళ్ళ, అంటే పైసల పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది అక్కడ, చాలా దారుణమైన పరిస్థితి. ప్రొడక్షన్ లేదు వాళ్ళకు, ప్రొడక్షన్ అంతా కూడాను కోల్ లేకపోవడంతో ఎలక్ట్రిసిటీ దెబ్బతినింది, ప్రొడక్షన్ దెబ్బతినింది. అంతర్గతంగా వాళ్ళ ఎకానమీ చాలా ఒక విధమైన టర్మాయిల్లో ఉంది ప్రస్తుతానికి. దీని నుంచి బయటపడాలంటే కనుక ఆయిల్ రేట్స్ ఏవైతే చమురు ధరలు ఉన్నాయో అవి తగ్గాలి. గల్ఫ్ నుంచి వస్తున్న ధరలన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి. గల్ఫ్ దేశాలు కూడా సంవత్సరంగా వాళ్ళకి సేల్స్ లేవు కాబట్టి వాళ్ళు చాలా విపరీతంగా పెంచారు వాళ్ళు. అది తగ్గాలి, అది వీళ్ళు తగ్గట్లేదు. ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ని వాళ్ళు అమ్ముకోవడం మొదలెట్టారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటే ఏంటి? ఏదైనా ఫ్యూచర్లో మనకి యుద్ధాలు కానీ, ఇంకా విపత్కరమైన పరిస్థితులు కానీ మనం వస్తే మనం తట్టుకునేటువంటి స్తోమత ఉండాలి కాబట్టి ముందస్తుగా కొంత మెటీరియల్ని దాచిపెట్టుకుంటాం మనం. ఆయిల్ కావచ్చు, పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, లేదా ధాన్యాగారం కావచ్చు, లేదా మందులు కావచ్చు, ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ మనం ఒక స్ట్రాటజిక్ లెవెల్ దాచిపెట్టుకుంటాం మనం. అంటే మనకు అక్కర్లేదు, మన ప్రజలకు 100 బస్తాలు కావాలంటే ఒక 200 బస్తాలు మన దగ్గర ఉంటాయి, ఒక 100 బస్తాలు దాచిపెట్టుకుంటాం మనం. ఈ 100 మనం కొనుక్కుంటుంటాము, ఏం చేస్తాము చేస్తాం, ఆ 100 అలాగే ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మనకు స్ట్రాటజీగా వాడుకుంటాం. అటువంటి దాన్ని కూడా వీళ్ళు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. స్ట్రాటజిక్ ఎవరు అమ్మరు, స్ట్రాటజిక్ ఆయిల్ని ఎవరు అమ్మరు.
అటువంటి స్ట్రాటజిక్ ఆయిల్లో ఉన్నటువంటి రిజర్వ్స్ని వాళ్ళు రిలీజ్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. ఎందుకంటే ఫ్రెష్గా కొనేటువంటి పరిస్థితి లేదు, రెండు ప్రైస్ స్టెబిలైజేషన్ అవ్వాలి. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే వాళ్లకు క్యాష్ ఫ్లోస్ దెబ్బతిన్నాయి. సిపిఈసిలో వాళ్ళు పెట్టినట్టు ఇన్వెస్ట్మెంట్స్ రమారమి ప్రపంచవ్యాప్తంగా $300 బిలియన్ పై పెచ్చు వాళ్ళు అంతా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళకి ఏమీ రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ సిపిఈసి ఏదైతే ఉందో పాకిస్తాన్లో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్, అక్కడ ఖాలీద్ మసూద్ అని చెప్పేసి పాకిస్తానీ అంబాసిడర్ ఇన్ చైనా, అతను ఇచ్చిన స్టేట్మెంట్ గత 3 సంవత్సరాల్లో సిపిఈసిలో ఏం పని జరగలేదన్నాడు. అతను పనే జరగకపోతే మీకు రెవెన్యూ ఎలా వస్తుంది అక్కడి నుంచి? ఇదే పరిస్థితి యూరోప్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఎక్కడ కూడా వాళ్ళకి రెవెన్యూస్ రావట్లేదు. క్యాష్ ఫ్లో టైట్ అయిపోయింది వాళ్ళకు, ధనం వెళ్తోంది కానీ వెనక్కి తిరిగి రావట్లేదు వాళ్ళకు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, ఏ రేటుకి అమ్ముతున్నారు చెప్పలేదు, కానీ వాళ్ళు అమ్ముతున్నామని ఒప్పుకున్నారు. వాళ్ళు ఆ స్టేట్కి వచ్చిందంటే ఈరోజు చైనా వాళ్ళలో ఎంతటి పరిస్థితి ఉందో మనం తెలుసుకోవాలి. అలాగే ఈ ఎవర్ గ్రాండేకి సంబంధించింది కూడా గత వారంలో 2-3 రోజుల క్రితం నుంచి దానిలో పెట్టుబడి పెట్టి పైసలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓకే, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. చైనా దాన్ని బహుశా ఆదుకుంటుందా లేదా అది కొలాప్స్ అవ్వడానికి వాళ్ళు పర్మిట్ చేస్తారా చూడాలి. అది కనుక కొలాప్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ అంతా కూడా దెబ్బతింటుంది, భారతదేశంలో కూడా షేర్ మార్కెట్ దెబ్బతింటుంది. చైనాలో జరిగే ఈ ప్రకంపనల నుంచి మనం కూడా తట్టుకోలేము, ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అమెరికాలో కానీ యూరోప్లో కానీ వాళ్ళు మన దగ్గర నుంచి కూడా ధనం తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనకు కూడా ఇక్కడ కూడా దెబ్బ తగిలే ప్రమాదం ఉండదు మనకు. ఈ వచ్చే వారం 2 వారాల్లో మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద టర్మాయిల్ మనం చూడబోతున్నాం. ఓకే, మరొకవైపు ఆస్ట్రేలియా ఆకస్ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆకస్ సంబంధించి అమెరికా అండ్ యుఎస్ అండ్ యూకేలతోటి ఆస్ట్రేలియా ఒక మిలిటరీ అలయన్స్ చేసుకున్న ఈ సందర్భంలోనే చైనాకి సంబంధించిన ఒక థింక్ ట్యాంక్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఆస్ట్రేలియా ఈజ్ ఎ జెన్యున్ న్యూక్లియర్ టార్గెట్ అని. మీరు ఇందాకేమో ఆస్ట్రేలియాతో కొంత మంతనాలు జరుపుతూ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్లో భాగస్వామి కావడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నాయి, ఇంకొక వైపు బెదిరింపు ధోరణి కూడా చైనా చేస్తోంది, దీనికి ఆస్ట్రేలియా కానివ్వండి లేకపోతే జపాన్ కానివ్వండి మిగతా ప్రాంతాల నుంచి వస్తున్న రిటాలియేషన్ అందామా లేకపోతే ఏమంటాం కానీ ఆ వ్యాఖ్యను, ఒక థింక్ ట్యాంక్ చేసిన వ్యాఖ్యను మీరు ఎట్లా చూస్తారు? గుండాలా ప్రవర్తిస్తుంది చైనా, లిటరల్గా చెప్పాలంటే. కరెక్ట్ కరెక్ట్, ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా రాకుండా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మేజర్ థింక్ ట్యాంక్. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వస్తుంది? ప్రభుత్వం నుంచి వస్తుందో లేకపోతే గ్లోబల్ టైమ్స్ లాంటి ఒక పత్రిక రూపంలోనో ఎడిటోరియల్స్ రూపంలోనో ఈ థ్రెట్స్ చేయడం. సో మాకు తెలియదు వాళ్ళు ఎవరు రాసుకున్నారని చెప్పొచ్చు. అదే, వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదే. కరెక్ట్ కరెక్ట్, నిజంగా వాళ్ళు ప్రభుత్వానికి భిన్నంగా వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాడు రేపు ఉంటాడు జైల్లో ఉంటాడు. అతను హాంకాంగ్లో చూస్తున్నాం కదా ఏమవుతుందో మనకు పరిస్థితి. యాపిల్ గ్రూప్ వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ ఆపేసుకున్నారు, వాళ్ళు పబ్లికేషన్ ఆపేసుకున్నారు. కాబట్టి ఏది వచ్చినా అది వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ హస్తం ఉంటేనే బయటకు వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ చైనా అండ్ గ్లోబలైజేషన్ అన్నటువంటి ఒక థింక్ ట్యాంక్, దాని యొక్క వైస్ ప్రెసిడెంట్ విక్టర్ గావ్ అన్న వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, ఆస్ట్రేలియా ఈజ్ అ టార్గెట్ ఫర్ న్యూక్లియర్ అటాక్ అని అన్నాడు. ఏ దేశం వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అని ప్రశ్నిస్తే ఆ దేశం పేరేంటి నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు అన్నాడు. ఆస్ట్రేలియా మీద అటాక్ చేసే న్యూక్లియర్ పవర్ ఏముంది? భారతదేశం అటాక్ చేస్తుందా? అమెరికా అటాక్ చేస్తుందా? ఇంకెవరు అటాక్ చేస్తారు? చేయవలసింది చైనానే. సరే, ఇంక ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అంటే చాలా దూరం ఉన్నాయి, వాళ్ళేం అటాక్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ అమెరికాను తర్వాత ఆస్ట్రేలియా ముగ్గురు కలిసి ఆకాశ పెట్టుకున్నారు. వాళ్ళని అటాక్ చేసేవారు రష్యా తప్పకుండా చేయదు, అంత ఇర్రెస్పాన్సిబుల్ దేశం రష్యా కాదు, భారతదేశం అంతకంటే కాదు. ఇంకెవరు చేయాలి? ఇర్రెస్పాన్సిబుల్ దేశాలైన పాకిస్తానో చైనానో లేదా నార్త్ కొరియానో, వీళ్ళే చేయాలి. నార్త్ కొరియా పాకిస్తాన్కి వీళ్ళకి శాటిలైట్స్ కూడా లేవు. వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయాలంటే చైనా శాటిలైట్స్ వాడుకోవాలి. కాబట్టి చైనా అప్రూవల్ ఏంది, వాళ్ళు అటాక్ చేయలేరు. కాబట్టి చైనానే అటాక్ చేస్తుంది. అంటే న్యూక్లియర్ థ్రెట్ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు చేసిన పాపం ఏంటి? న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ కొనుక్కుంటున్నారు అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి. న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్, న్యూక్లియర్ బాంబులు ఉండవు, కన్ఫ్యూజ్ కాకూడదు రెండింటికి. న్యూక్లియర్ ఇంధనం పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ట్రైన్ రన్ చేసుకోవాలంటే కోల్ ఇంజిన్ ఉండొచ్చు, డీజిల్ ఇంజిన్ ఉండొచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజిన్ ఉండొచ్చు. అలాగే దాన్ని ఆ మెషిన్ రన్ చేయడానికి వాళ్ళు న్యూక్లియర్ ఫ్యూయల్ వాడుకుంటున్నారు. అంతేకాని న్యూక్లియర్ బాంబులు లేవు వాళ్ళ దగ్గర, కన్వెన్షనల్ ఇదివే హెడ్ వార్ హెడ్స్ ఉన్నాళ్ళ దగ్గర. టామ్ హాక్ మిసైల్స్ కొనుక్కున్నారు అమెరికా నుంచి వీళ్ళు చైనాని ఎదుర్కోవడానికి. అలాగే అటాక్ హెలికాప్టర్స్ కొనుక్కుంటున్నది ఆస్ట్రేలియా. ఇంతవరకు సమదూరంలో ఉంటామేమని చెప్పినటువంటి ఆస్ట్రేలియా ఈరోజు డెఫినెట్గా అమెరికా కూటమిలో చేరి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు.
వాళ్ళు చేసిన పాపం ఇంతనే, వాళ్ళదే న్యూక్లియర్ బాంబులే పెట్టుకోలేదు వాళ్ళు, అయినా వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తామని చైనా బెదిరించింది. చైనాకు ఒక పాలసీ ఉన్నది, నాన్ న్యూక్లియర్ దేశాల మీద మేము న్యూక్లియర్ బాంబు వేయము అని చెప్పారు వాళ్ళు, వాళ్ళ పాలసీ అది. అయినా కానీ వీళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయడానికి వీళ్ళు క్యాండిడేట్ అని చెప్తున్నారంటే కనుక అది ఎంతటి గుండాయిజమో ఎంత గుండాగర్దో మనం చూడవచ్చు. కరెక్ట్, ఇది చైనా చేస్తున్నటువంటి, అంటే వాళ్ళు ఇంత ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ వాళ్ళకి ఎంత ప్రగల్భాలు పలికితే అంత వాళ్ళకు వ్యతిరేకంగా కూటములు తయారవుతున్నాయి. ఈ వారం రోజుల్లో ఇంకొక ముఖ్యమైన నివేదిక ఒకటి, ఇప్పుడు థింక్ ట్యాంక్ అన్నారు కాబట్టి మరొక సంస్థ హడ్సన్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో ఉంది. హడ్సన్ ఇన్స్టిట్యూట్ పాకిస్తాన్ ఖలిస్తానీ గ్రూప్స్ అమెరికాలో చేస్తున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు అంటారా, ఖలిస్తాన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అంటారా, వాటి గురించి ఒక నివేదికని రూపొందించి విడుదల చేయడం జరిగింది. సో హడ్సన్ ఇన్స్టిట్యూట్ అబ్జర్వేషన్స్ ఏంటి, పాకిస్తాన్ ప్రేరేపిత ఖలిస్తానీ ఉగ్రవాదం నిజంగా పెద్ద థ్రెట్ కాబోతుందా భారతదేశంలో? భారతదేశంలో తప్పకుండా వాళ్ళు ఖలిస్తానీ ఉద్యమాన్ని వాడుకొని ఇక్కడ అస్థిరతను తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసాము అగ్రికల్చరల్ ఫామ్ లాస్కు సంబంధించి జరుగుతున్నటువంటి అజిటేషన్స్ ఏదైతే ఉన్నాయో, మన టికాయత్ గ్యాంగ్లో వాళ్ళు ఎలా వీళ్ళు వెళ్ళారని మనం చూసాం. మనం ఆల్రెడీ వాళ్ళు ఖలిస్తానీ ప్రవేశం అన్నది జరిగింది, మనం లాల్ ఖిలాలో ఎలాగైతే వాళ్ళు జెండా వేయడం ఇవన్నీ చూసాం మనం. ఆల్రెడీ వాళ్ళు దాని ప్రమేయం మొదలైంది. అది ఈ హడ్సన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ రిపోర్ట్ రాసిన వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ నిజంగా ఈ సబ్జెక్ట్ మ్యాటర్లో, భారతదేశం కావచ్చు లేదా పాకిస్తాన్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని రీసెర్చ్ చేసి రాసినటువంటి డాక్యుమెంట్ ఇది. దీన్ని రాసిన వాళ్ళ పేర్లు చదువుదాం మనం. డాక్టర్ అపర్ణ పాండే, అలాగే డాక్టర్ క్రిస్టీన్ ఫేర్, కొలంబియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆవిడ, అలాగే శామ్ వెస్ట్రాప్, అలాగే ఓల్డ్ మిక్సాన్, మిషేల్ రుబీన్ అండ్ హుసేన్ హక్కానీ. హుసేన్ హక్కానీ అన్న వ్యక్తి మనకు తెలుసు, పాకిస్తాన్ అంబాసిడర్గా ఉండారు, అక్కడ మన అమెరికాలో కొంతకాలం పనిచేశారు, తర్వాత విభేదాలు వచ్చి ఆయన విడిపోవడం జరిగింది. ఆయన పాకిస్తాన్ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలన్నీ చాలా ఎక్స్పోజ్ చేశారు ఆయన తర్వాత. హుసేన్ హక్కానీ కూడా దీంట్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పాకిస్తాన్ గురించి, భారతదేశం గురించి బాగా క్షుణ్ణంగా అర్థమైనటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు, అమెరికాలో కూర్చొని అమెరికా గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ పేరు కూడా మనం చూస్తే పాకిస్తాన్స్ డీస్టెబిలైజేషన్ ప్లేబుక్, ఓకే, ఖలిస్తాన్ సపరేటిస్ట్ యాక్టివిజం వితిన్ ద యుఎస్, ఇది పెట్టారు వాళ్ళు. అందరూ ఏంటంటే కశ్మీరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీదే ఫోకస్ పెట్టారు, కానీ లష్కర్ ఏ తయ్యబానో లేదా జైషే మహమ్మదో ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోయింది, కానీ ఖలిస్తానీ మూమెంట్ గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఖలిస్తానీ మూమెంట్ కెనడాలో ఉంది అందరికీ తెలుసు, కానీ అమెరికాలో వీళ్ళు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఎవరు పట్టించుకోలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారన్నది ఈ హడ్సన్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఈ రిపోర్ట్ తీసుకురావడం అనేది వెరీ టైమ్లీ, చాలా డీటెయిల్స్ తీసుకొచ్చారు దాంట్లో. వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళిద్దరి మధ్యలో లింకేజెస్ ఎలా ఉన్నాయి, కశ్మీరీ టెర్రరిస్ట్ గ్రూప్స్కిను అలాగే ఖలిస్తానీ గ్రూప్స్కి, వీళ్ళని సమర్థించే సంస్థలకి వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఎలా ఉంది, వీళ్ళిద్దరు కలిసికట్టుగా ధర్నాలు ఎలా చేస్తున్నారు, వీళ్ళు కలిసికట్టుగా ఎలా మెయిల్స్ పంపిస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, లెటర్స్ ఎలా రాస్తున్నారు ప్రధానమంత్రులకు, ప్రెసిడెంట్స్కు, పుటిన్కి, షీ జింగ్పింగ్కి, తర్వాత మన ఇమ్రాన్ ఖాన్కి, వీళ్ళందరూ లెటర్లు రాశారు. ఈ లెటర్లు సింక్రొనైజ్డ్, వాళ్ళ లెటర్ని వీళ్ళ లెటర్కి పెట్టాడే లేదు, లెటర్లుగా ఇంచుమించు ఒకటేలా ఉంటున్నాయి. ప్లస్ ఈ ఖలిస్తానీ గ్రూప్స్, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఖలిస్తానీ గ్రూప్స్ ఏం చేస్తున్నాయంటే భారతదేశంలో ఉన్న పంజాబ్ మాత్రమే వాళ్ళు ఖలిస్తాన్గా కావాలి అని కోరుకుంటున్నారు, కానీ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ను వదిలేశారు. ఇదివరకు ఉన్నటువంటి ఖలిస్తానీ గ్రూప్స్ రెండు కలిపి కావాలి అని అడిగారు వాళ్ళు. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళు భారతదేశం మాత్రమే అడుగుతున్నారు. అంటే దాని వెనకాల ఎవరు ఎవరి హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. వీళ్ళ ఫండింగ్ అఫీషియల్గా మనకు తెలియకపోయింది, ఎందుకంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ సీక్రెట్ అయినా కానీ కూడా వీళ్ళిద్దరూ ఒకటే సోర్స్ నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయన్నది ఈ హడ్సన్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. వీళ్ళు ఫెడరల్ ఏజెన్సీస్ని రిక్వెస్ట్ చేశారు, మీరు దీన్ని ఫర్దర్ ప్రోబ్ చేయండి, వీళ్ళ పూర్వాపరాలు చేయండి, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకేదైనా టెర్రరిస్ట్ ఫండింగ్ నుంచి వస్తుందా, నార్కోటిక్స్ నుంచి వస్తుందా, పాకిస్తాన్ డైరెక్ట్గా ఫండింగ్ చేస్తుందా, ప్రోబ్ చేయండి అని వాళ్ళు అడగడం జరిగింది. అది ఓకే. వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్లో వాళ్ళు ఏం చేశారంటే సెనేటర్స్, అమెరికాలో ఉన్నటువంటి సెనేటర్స్ కూడా లాబింగ్ చేస్తున్నారు వీళ్ళు. సో సెనేటర్స్ కూడా వీళ్ళ కాజ్ని సపోర్ట్ చేస్తూ ఖలిస్తాన్ కావాలి, భారతదేశం అక్కడ సిక్కులంతా ఊచకొత కోస్తున్నది, జనసైడ్ చేస్తున్నది, ఇటువంటి పదాలు మనం వినబోతున్నాం. దానికి సెనేటర్స్ కూడా వీళ్ళు ఫండింగ్ ఇవ్వడం అన్నది చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసాము ఇదివరకులో హాలీవుడ్ సింగర్
ఒక ఆవిడ దీని గురించి ట్వీట్ చేయడం దగ్గర నుంచి అందరూ మియా ఖలీఫా కానీ కరెక్ట్ వీళ్ళని చేశారు కదా అప్పుడు, వాళ్ళకి ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇవ్వడం జరిగింది ఆ ట్వీట్ చేయడానికి. అటువంటి చర్యలు ఇప్పుడు కూడా చేయబోతున్నారు వాళ్ళు, దీన్ని మళ్ళీ ఫ్రంట్ లైన్లో తీసుకొచ్చి చేయడానికి చేస్తున్నారు. దీనికి నేను మరొక అంశం ఏంటంటే పొలిటికల్ సపోర్ట్ కూడా ఉందేమో అనిపిస్తుంది. కెనడాలో జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి కెనడా నుంచే ఈ మొన్న రైతుల ఉద్యమానికి వెనకాల ఉన్నది ఎవరు అన్నప్పుడు నేను కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది. పొయిటిక్ జస్టిస్ అనే ఒక ఫౌండేషన్ దాని నుంచే వస్తుంది. పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ ఎవరిది అంటే మో తలీవాల్ అనే ఒక వ్యక్తి. మో తలీవాల్ ఎవరు అని అంటే ఈరోజు కెనడాలో మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, మళ్ళీ జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ వచ్చింది విత్ ద సపోర్ట్ ఆఫ్ జగ్మీత్ సింగ్ పార్టీ సపోర్ట్ చేస్తే వచ్చింది. ఆ జగ్మీత్ సింగ్ ఖలిస్తానీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. సో మళ్ళీ కెనడాకి ఈ ఖలిస్తాన్ లింక్లకు వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం జస్టిన్ ట్రూడోది రావడము, అది విత్ ద సపోర్ట్ ఆఫ్ జగ్మీత్ సింగ్ పార్టీ లేకుండా ఆయన ప్రభుత్వం నిలబడకపోవడం అనేది ఈరోజు ఇంకా ప్రమాదాన్ని పెంచబోతోందా? తప్పకుండా. ఎలక్షన్ పెట్టి ఎలక్షన్లో ఏమి తేడా లేకుండా రిజల్ట్స్ వచ్చాయి. అతను ఏమనుకున్నాడంటే నాకు పూర్తి మెజారిటీ వచ్చేస్తుంది, నేను చాలా పారదర్శకంగా ఇదంతా హ్యాండిల్ చేశాను, ఇది కరోనా వైరస్ అంతా కాబట్టి నాకు ఇప్పుడు మెజారిటీ వచ్చేస్తుందని ముందస్తుగా 2 సంవత్సరాలు ముందస్తుగా అతను ఎలక్షన్స్ అనౌన్స్ చేశాడు. ఎలక్షన్ రిజల్ట్స్ అదే యథాతథంగా వచ్చింది. అది గతసారి లిబరల్ పార్టీకి 155 సీట్లు ఉన్నాయి, ఈసారి 158 సీట్లు వచ్చాయి, 3 సీట్లు వచ్చాయి అంత ఎక్స్ట్రా. కన్సర్వేటివ్స్కి గతంలో 119 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా 119 వచ్చాయి, ఏం మార్పు లేదు దాంట్లో. క్యూబెక్ సపరేటిస్ట్ పార్టీ ఒకటి ఉన్నది, క్యూబెక్ కెనడా నుంచి విడిపోవాలి అని కోరుకుంటున్నటువంటి పార్టీ, గతంలో 32 సీట్లు ఉన్నాయి, ఈసారి 34 సీట్లు వచ్చాయి, 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి వాళ్ళకి. అలాగే ఎన్డీపీ జగ్మీత్ సింగ్ పార్టీ గతంలో 24 సీట్లు ఉన్నాయి, ఈసారి 25 సీట్లు వచ్చాయి, ఒక సీట్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఏం మారలేదు, మో రమారమి అదే ఉందన్నమాట. జస్టిన్ ట్రూడో పార్టీకి సంబంధించి అతనికి మెజారిటీ లేదు, నంబర్స్లో మెజారిటీ లేదు, ఓట్స్లో మెజారిటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ కన్సర్వేటివ్స్కి లిబరల్ కంటే ఎక్కువ ఓట్స్ వచ్చాయి, 33.8% కన్సర్వేటివ్స్కి వచ్చాయి. ఇతని జస్టిన్ ట్రూడో పార్టీకి 32.6% వచ్చాయి, తక్కువ వచ్చాయి, అయినా కానీ సీట్లు ఎక్కువ వచ్చాయి. తను ఇండివిజువల్గా గవర్నమెంట్ ఫామ్ చేయలేడు, మైనారిటీ గవర్నమెంట్ చేయాలి, దానికి సపోర్ట్ ఎన్డీపీనో క్యూబెక్కో ఎవరో ఇవ్వాలి, ఆ పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. ఏం మారలేదు. నిజంగా చెప్పాలంటే అక్కడ కెనడాలో ఉన్నటువంటి విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, కెనడా అన్నది ఇమిగ్రెంట్స్కి ఈరోజు బానిస అయిపోయింది, వాళ్ళ పాలిటిక్స్ అంతా కూడాను ఇక్కడ కన్సర్వేటివ్స్ గెలవలేదు, లిబరల్స్ గెలవలేదు, ఇమిగ్రెంట్స్ గెలిచారు అని చెప్తున్నారు. అంటే ఎన్డీపీ మన ఖలిస్తాన్కి సంబంధించింది కావచ్చు, క్యూబెక్ కావచ్చు, వీళ్ళందరూ ఇమిగ్రెంట్సే దీన్ని శాసిస్తున్నారు, ఎవరు గెలవలేదు, ఇద్దరు మైనారిటీలోనే ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. అది క్రమేపీ కెనడా యొక్క అస్తిత్వం కోల్పోయి ఇమిగ్రెంట్సే దానికి బలపడతారు అని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మ్యాక్సిమం ఇమిగ్రేషన్ ఎవరైనా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి దేశం, ఏకైక దేశం కెనడా. దానికి ఈ గల్ఫ్ నుంచి మన మిడిల్ ఈస్ట్ నుంచి విపరీతంగా ముస్లిం ఇమిగ్రేషన్ జరుగుతున్నది అక్కడ. దాన్ని జస్టిన్ ట్రూడో లాంటి పార్టీ వాళ్ళు లిబరలిజం పేరు మీద వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు వాళ్ళు రాడికలైజ్డ్, వాళ్ళు మన సంస్కృతి అర్థం కాదు, వాళ్ళకి లిబరలిజం అన్నది తెలియదు, వాళ్ళకు మత ఛాందసంలోనే ఉన్నారు వాళ్ళు, దానివల్ల కెనడాలో మనకు విధ్వంసం రాబోతున్నది అని వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఆ పరిస్థితిలో ఈరోజు కెనడాలో స్టేటస్ కో మెయింటైన్ చేయడం అన్నది భారతదేశానికి కూడా ముప్పే. అది ఖలిస్తాన్ మూమెంట్కి అక్కడ నుంచి మన ఫండింగ్ అనేది రాబోతున్నది, సపోర్ట్ రాబోతున్నది. జస్టిన్ ట్రూడో లాంటి వాళ్ళు లిబరల్స్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, మనకు వ్యతిరేకంగా ఉంటారు, ఇదొక దుర్భాగ్యమైన పరిస్థితి. చివరిగా ఒక్క టాపిక్ సార్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది దీన్ని అవాయిడ్ చేయలేము ఎందుకంటే సార్క్ అస్తిత్వానికి సంబంధించిన ఒక పెద్ద సమస్య వచ్చినట్టుగా కనబడుతోంది. సార్క్ దేశాల్లో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సరే, యుఎస్లో సార్క్ మినిస్టీరియల్ మీటింగ్ జరగాలంటే దాన్ని ఆపేసిన పరిస్థితి, ఎందుకంటే తాలిబన్లు కూడా రావాలని పాకిస్తాన్ అడుగుతున్న పరిస్థితి. సో ఒక సార్క్ అనేది ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయినట్టుగా మనం భావించాలా? ఈ మినిస్టీరియల్ మీటింగ్ ఆగిపోవడానికి కారణం ఏంటి? సార్క్ ఎప్పుడో ఎప్పుడైతే మనం పాకిస్తాన్లో జరగవలసిన సమ్మిట్ని మనం క్యాన్సిల్ చేసామో అప్పుడే అది దాని ఫుల్ స్టాప్ అని చెప్పేయచ్చు మనం. ఏదో అఫీషియల్గా ఇంకా ఉంది, ఒక సెక్రటేరియట్ నేపాల్ కాఠ్మండూలో ఉంది, అప్పుడప్పుడు అడపాదడప కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. సార్క్ అన్నది ఆ పేరు సార్క్ అని పెట్టాం కానీ దీని అఫీషియల్గా ఏంటంటే అది ఒక సార్క్ కనుక కంప్లీట్ దాని చార్టర్ ప్రకారం వాళ్ళు చేయగలిగినవన్నీ చేసి ఉంటే కనుక యూరోపియన్ యూనియన్ లాగా
ఇక్కడ భారత భూఖండంలో ఒక యూనియన్ తయారై ఉండేది. అంటే దాని పేరు చెప్పి చెప్పకనే కొత్త పేరుతోటి ఒక అఖండ భారతం తయారై ఉండేది. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్, మనుషులు ఇక్కడి నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్కి కార్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, భూటాన్కి వెళ్ళొచ్చు, ఈ దేశాలన్నీ మనం ఫ్రీగా తిరగచ్చు, మనకు ఒకటే కరెన్సీ ఉంటుంది. ఇటువంటి భావజాలంతో వచ్చింది సార్క్. దానికి పెద్ద అడ్డంకి ఎవడైనా ఉన్నాడంటే పాకిస్తాన్. వాళ్ళు మనం ఏం చేసినా దానికి ఆబ్జెక్ట్ చేశారు. మిగతా అన్ని దేశాలు ఒప్పుకున్నటువంటి ట్రాన్సిట్ రూట్ అగ్రిమెంట్ని పాకిస్తాన్ ఎదుర్కొంది, దాంతో అది ఆగిపోయింది. ప్లస్ ఆఫ్ఘనిస్తాన్కి మనం వాళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు, కాబట్టి అది కూడా ఏం చేయలేకపోయారు. తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దాకా ఆఫీషియల్గా ఏ దేశం కూడా వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు. పాకిస్తాన్ కూడా రికగ్నైజ్ చేయలేదు. ఇంకా సరే రికగ్నైజ్ చేయకపోయినా వాళ్ళకి సమర్థిస్తున్నారు, అది కథ వేరే విషయం. చైనా కూడా వాళ్ళకి $30 మిలియన్ పంపించింది, ఇదంతా కథ వేరే. ఆఫీషియల్గా ఎవరు ఇంకా రికగ్నైజ్ చేయలేదు. వాళ్ళని రికగ్నిషన్ కూడా చేయనటువంటి ప్రభుత్వాన్ని మీరు సార్క్ మినిస్టీరియల్ మీటింగ్లో ఎలా ఇన్వైట్ చేయగలరు? అంతేకాదు వాళ్ళ రిప్రజెంటేటివ్ని యునైటెడ్ నేషన్స్లో కూడా మాట్లాడడానికి అనుమతించాలని వాళ్ళు కోరడం జరిగింది పాకిస్తాన్. అంటే మీరే రికగ్నైజ్ చేయలేదు కానీ మేము వాళ్ళని తీసుకురావాలి, ఏమైనా అర్థం ఉందా? ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకని సార్క్ అన్నది మోరల్లెస్ డెడ్. మైనస్ ఆఫ్ఘనిస్తాన్, రెస్ట్ ఆఫ్ సార్క్ ఎవరైతే ఇదే మిగతా దేశాలు ఉన్నాయో వీళ్ళందరూ వేరే ఏదో కూటమి పెట్టుకొని నడిపించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. చైనీస్ ఎక్స్పర్ట్స్, మీరు ఆఫ్ఘనిస్తాన్ టాపిక్ తీశారు కాబట్టి బాగ్రామ్ ఎయిర్ బేస్ని చైనీస్ ఎక్స్పర్ట్స్ సందర్శించడము దేనికి సంకేతం? మనం ఇదివరకే అనుకున్నాం, మనం చైనా బాగ్రామ్ ఎయిర్బేస్ కంట్రోల్ కావాలి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పుకున్నాం మనము. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, దాన్ని బంకర్లు తయారు చేయడం కావచ్చు, పెద్ద మిసైల్స్ని వాళ్ళు విత్స్టాండ్ చేయడం కావచ్చు, ఇటువంటివి ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను వాళ్ళు ఆ టెక్నాలజీ వాళ్ళకి కావాలి చైనాకు. కాబట్టి బాగ్రామ్ ఎయిర్బేస్ కంట్రోల్ వాళ్ళు తీసుకుంటారని మనం చాలా రోజులుగా చెప్తున్నాం. మనము వాళ్ళ ఇంజనీయర్స్ వచ్చి దాన్ని అక్కడ యాక్చువల్గా ఇన్స్పెక్ట్ చేసి దీంట్లో అమెరికన్ టెక్నాలజీ ఎలా ఉన్నది, అమెరికా ఏ స్ట్రాటజీస్ వాడింది, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. వాళ్ళు దాన్ని వాళ్ళు వాళ్ళ దేశంలో రిప్లికేట్ చేసుకోవడమే కాదు, బహుశా ఈ టెక్నాలజీని వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఈరోజు చైనా ఉన్నది. ఇది ఎక్స్పెక్టెడ్. ఇంతనే కాదు, మిగతా టెక్నాలజీ కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకువెళ్తారు. అన్ఫార్చునేట్లీ ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన దిశగానే ఈరోజు చూస్తున్నాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మామిడి గిరిధర్ గారు చాలా అంశాలు మాకు వివరణాత్మకంగా విశ్లేషించినందుకు థ్యాంక్స్ అలాట్. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం మరిన్ని వార్తాంశాలతో అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి, భారతదేశంపై ఉండే ఇంపాక్ట్ ఏంటి, భారతీయ దృక్కోణంలో వాటిని ఎలా అర్థం చేసుకోవాలనే అంశానికి సంబంధించి వచ్చే వారం మరిన్ని వార్తాంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ దేశహితం కోసం.